అందరికీ నమస్కారం. కోటి నాకు రాజన్న సినిమాలో పరిచయం. రాజమౌళి గారు నాకు ఒక సాంగ్ చేశారు దాంట్లో, కానీ ఫుల్ ఫిల్మ్ చేయలేదు, ఒక సాంగ్ మాత్రం చేశారు. తర్వాత ఆ సాంగ్ కూడా కొంచెం చేసి కోటిని నాకు అప్పచెప్పి వెళ్ళారు. అండ్ అబ్బా, రాజమౌళి గారు వెళ్ళిపోయారు అమ్మయ్య అనుకున్నాను, కానీ రాజమౌళి గారి కన్నా కోటి నన్ను వదలకుండా, ఒక షాట్ కూడా వదలకుండా బ్రహ్మాండంగా తీశాడు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నా కెరియర్లో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అండ్ దాని తర్వాత కోటి మీద నాకు చక్కటి ఇంప్రెషన్ వచ్చి తనతో ఒక సినిమా చేయాలని, తనతో ఒక సినిమా చేయించాలని చాలాసేపు కూర్చున్నాం. చాలా రోజులు కూడా నాతో పాటు తను ఒక స్టోరీ మీద వర్క్ చేశాడు. స్టోరీ బాగా లేదని కాదు, నా బుర్ర సరిగ్గా పనిచేయక వదులుకున్నాను. ఇప్పుడు సాయి కోటిని పట్టుకున్నాడు. అండ్ దాని తర్వాత ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి కోటి, ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ వెరీ 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 బిగ్ హిట్. దాని తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నేను. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే సాయి, పెద్ద డైరెక్టర్లతోనే కాకుండా చిన్న డైరెక్టర్లతో కూడా చేయటం, అండ్ ఈ టైంలో కేవలం కంటెంట్, ఓన్లీ కథ మీద అతను నమ్మకం పెట్టి సినిమా తీయటం, అండ్ అందుకనే అతనికి వరుసగా ఈగ కానీ, అందాల రాక్షసి కానీ, దాని తర్వాత ఊహలు గుసగుసలాడే, లెజెండ్, ఆల్ దీస్ ఫిల్మ్స్ హ్యావ్ బిన్ అ వెరీ బిగ్ హిట్. సాయ్, నీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీస్కి ఎంతో అవసరం. థ్యాంక్ యూ. జూనియర్ కూర్చోండి. ఈ కుర్చీలో కూర్చోక తప్పదంటారా? తప్పదండి, ఒకసారి కూర్చోండి. ఓకే. అబ్బా ఎంత బాగుందో. సో సీనియర్ జూనియర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసారు కాబట్టి మీరు ఒక సాంగ్ మీ స్టైల్లో సంథింగ్ డిఫరెంట్గా మీరు పాడినా పర్లేదు.